సభకు నమస్కారాలు. ఈ యొక్క సభాధ్యక్షులు వెంకటేష్ గారికి, ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన హరికృష్ణ గారికి, వేదికను అలంకరించిన రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంటుకి ఎంపీగా కంటెస్ట్ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాత కిషోర్ గారికి, మరియు బుల్లెట్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నడా మోహన్ గారికి, మరియు ఫ్రాన్సిస్ అండ్ జనరల్ అసోసియేషన్ మల్లికార్జున గారికి, మరియు వేదికను అలంకరించిన అనేక అసోసియేషన్ల మెంబర్స్కి, ఇక్కడికి వచ్చేసిన వాసుదేవ మాత ముద్దబిడ్డలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలవటం. ఎందుకంటే వైశ్వల్య ఆర్య వైశ్వల్య గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ మంది వ్యాపారాలు చేసుకుంటుంటారు. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారం వరకు చేసేవాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలైనా, ఏ నగరాలైనా వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారం జరుగుతాయి. నేను 2014-19 దాకా మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగాను. నేను తిరిగిన దేశాలు అంటే లేవు, అన్ని దేశాలు తిరిగాం. అన్ని దేశాల్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ యొక్క సీఈఓలతో ప్రెసిడెంట్తో మీటింగ్ పెట్టాం. అన్ని దేశాలు మేము అక్కడ పెడితే వాళ్ళు ఫస్ట్ అడిగిన కొద్దిగా ప్రశ్న ఏంటంటే, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అంటే వాతావరణాలు ప్రశాంత వాతావరణం ఉందా, అల్లర్లు ఉన్నాయా. ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్వశ్చన్ అదే, ప్రశాంత వాతావరణం గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, గత 10 సంవత్సరాలు ఎలా ఉంది. రెండో క్వశ్చన్, మీకు కేంద్రానికి ఉన్న సంబంధాలు ఏంది, మీకు కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా, ఈ రెండు క్వశ్చన్లే. తర్వాత మనం ల్యాండ్ ఇస్తానంటాం, వాటర్ ఫెసిలిటీ ఇస్తానంటాం, ఎలక్ట్రిసిటీ ఇస్తానంటాం, రోడ్లు ఇస్తాం, అవన్నీ మూడో విషయం. ఫస్ట్ క్వశ్చన్ ప్రశాంతమైన వాతావరణం, రెండవది కేంద్రానికి మీకు ఉన్న సంబంధాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే పర్మిషన్లు కావాలి, ఎన్విరాన్మెంట్ పర్మిషన్ అని చాలా పర్మిషన్లు కావాలి. అవన్నీ కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. నేను చెప్తున్నానంటే మీరు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. నేను కూడా ఎప్పుడు కోరుకునేది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని. ఈరోజు తెలుగుదేశంలో 3000 మంది సైనికులు ఉన్నారు, తయారయ్యారు నెల్లూరు సిటీకి. హరికృష్ణ ఇలాంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళందరికీ నేను కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తుంటా, ఎక్కడా కొట్లాడవద్దు, ఘర్షణలు ఇవ్వద్దు. వాళ్ళు ఘర్షణలకు వచ్చినా మీరు ఘర్షణలకు పోవద్దు, మీరు నాకు ఇన్ఫామ్ చేయండి. పోలీస్ ఏదైతే ఎస్పీ పోలీస్ ఉన్నారో వాళ్ళకి చెప్తాము, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఘర్షణకు వచ్చినప్పుడు మనం కూడా ఘర్షణ పోతే అది ఇష్యూ పెద్దది. నష్టపోయేది మీ కుటుంబాలు, మీ కుటుంబాలు నష్టపోతాయి. ఎవరు ఘర్షణలకు పోవద్దని నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తున్నాడు. ఇంకోటి, మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, ఆయన కోరుకునే కూడా అదే, ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు వ్యాపారాలు బాగా చేసి వాళ్ళు లాభాలు బాగా ఆర్జిస్తేనే ప్రభుత్వానికి అనేక ట్యాక్స్ల రూపంలో ట్యాక్స్లు కడతారు. ట్యాక్స్లు కట్టినప్పుడే ఆ డబ్బులతో కొంత సంక్షేమం చేస్తాం పేదలకి, కొంత డెవలప్ చేస్తాం. వాళ్ళ వ్యాపారాలు సరిగా చేయనప్పుడు ప్రభుత్వం యొక్క వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం తగ్గిపోయినప్పుడు పేదలకు సంక్షేమాలు చేయలేం. డెవలప్మెంట్ అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ చేయలేం.
ఈ రెండు జరగాలంటే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో బాగా వ్యాపారాలు చేయాలి, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. కోవూరులో విండ్ పవర్ జనరేషన్ చేసే వీల్స్ చేస్తున్నారు. అక్కడికి ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వచ్చారు. వచ్చినప్పుడు నేను కూడా పోయాను. పోయినప్పుడు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు, సార్ ఇండస్ట్రీలో మాకు ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదని, అంతా బయట వాళ్ళకి ఇస్తున్నారని. అప్పుడు మా వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, సార్ సార్ 90% లోకల్ వాళ్ళకి ఇచ్చే, లోకల్ అంటే తెలుగు వాళ్ళకి, ఒక 10% బయట వాళ్ళకి ఇచ్చామని. ఎవరికి ఇచ్చామంటే టెక్నికల్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఇచ్చామని. లేదు లేదని వీళ్ళు కంప్లైంట్ చేశారు. వెంటనే నారాయణ చూడమంటే మాకు వాళ్ళు ఆ ప్రెసిడెంట్ నాకు కలిసి తెచ్చి ఇచ్చాడు, చూసుకోండి సార్ అని. చూస్తే 90% తెలుగు వాళ్ళు ఉండాలి. ఆ రోజు చంద్రబాబు గట్టిగా కేటలేశాడు మా పార్టీ వాళ్ళు. వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యాపారాలు చేస్తుంటే దానివల్ల ఎంతో మంది ఉద్యోగాలు వస్తున్నాయి, రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. మీరు ఎన్సీడీ వాళ్ళ మీద ఫోర్స్ చేసి బలవంతం చేసి వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ రాష్ట్రానికి చెల్లిపోతారు. ఈ రాష్ట్రానికి చెల్లిపోతే రాష్ట్రానికి ఆదాయం పోతుంది, ఆదాయం పోతే సంక్షేమం చేయలేము, డెవలప్మెంట్ చేయలేము. ఇలాంటి విషయం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కియామాడు సీవటానికి 2 సార్లు పిలిచారు ఆయన, ఆ సీవని కలిశారు 2 సార్లు. వాళ్ళ ప్రతిగా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు, ల్యాండ్ ఇచ్చారు, వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చారు, రోడ్లు వేశారు. ఈరోజు 10,000 మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. 10,000 మంది ఒకటే అంటారు, అక్కడ తయారయ్యే ప్రతి కారు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో అమ్మటమే కాదు, ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బట్ అన్నింటిలో ట్యాక్స్ వస్తుంది, ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి విషయంలో నాయకుడు రావ చంద్రబాబు గారు నేను చెప్పని అవసరం లేదు, మీకు అందరూ తెలుసు. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీకు కొన్ని ఆస్తుల విషయాలు నాకు చెప్పారు. నాకు ఉపయోగించాలి అయితే ఆ సర్వోదయ కాలేజీ నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను. సర్వోదయ కాలేజీని మా కమిటీకి ఇచ్చేయండి, మేము చేసుకుంటామంటే నేను 3 సార్లు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడాను. మాట్లాడితే వాడికి ఇచ్చేస్తా నారాయణ, అయితే కోర్టుకి పోయి ఉన్నారు, కోర్టులో విత్డ్రా చేసేట్టుగా కేసు చేయించన్నారు. దాన్ని కూడా 2 గ్రూపులతో మాట్లాడా, 4 సార్లు మాట్లాడాను, ఇద్దరు విత్డ్రా చేసుకోండి, చక్కగా కమిటీ వేసుకోండి, ఎలక్షన్ పెడతాము, మీరే ఎలక్షన్ బాడీ చేసుకోండి, మీరైతే డెవలప్ చేయగలని చెప్పడం జరిగింది. అయితే ఇద్దరికి ఎలక్షన్స్ రావటం అది అనుకున్న సాధించలేకపోయారు. ఖచ్చితంగా ఈసారి వస్తే ఇతర 2 గ్రూపులని కలిసి మాట్లాడి, ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేదు, కేసులు విత్డ్రా చేసుకోవాలా. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో 2024లో ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా 2 గ్రూపులు పిలిచి ఆ విషయాన్ని మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరొకటి, ఇంకా కొన్ని ఆస్తులు చెప్పారు ఇప్పుడు యాక్చువల్గా, వాటి విషయం కూడా నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరితో మాట్లాడతా, వీళ్ళందరూ మ్యాక్సిమం చేస్తానని మీకు సభాముఖంగా మాటిస్తున్నాను. ఏదో హక్కు కోసం ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రతి దాంట్లో లీగల్ ప్రాబ్లమ్ ఓవర్కమ్ కావాలి. ఇప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళు చేసినట్టుగా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కమిటీలు డెవలప్ చేసినట్టుగా గవర్నమెంట్ చేయలేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఒకటే చెప్పాడు, మనం చేయగలిగింది పేదల నిరుపేదల సంక్షేమాలు చేయాలి, ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నీట్గా ఉండాలి. ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ట్రస్ట్లు చేసినట్టుగా ప్రభుత్వం చేయటం కష్టం, వాళ్ళే వాళ్ళకే ఇచ్చేయాలనేది ఆయన యొక్క అభిమతం. అయితే లీగల్ ఇష్యూస్ ఓవర్కమ్ కాకుండా గవర్నమెంట్ కూడా చేయలేదు. అందువల్ల ఆ విషయంలో రాగానే నేను ప్రత్యేకంగా ఏదైతే గ్రూపులు కోర్టులు పోయినారో వాళ్ళతో మాట్లాడి నేను చేయగలిగినంత చేస్తానని మీకు అందరికీ సందర్భంగా తెలియజేసి, ఈరోజు నెల్లూరుని
2014 నుంచి 2019 దాకా నేను ఎలా డెవలప్ చేస్తాను మీ అందరూ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో నేను ఎవరిని ఓట్లు అడిగి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాలా. అయితే 1993 నుంచి నేను 2014 దాకా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవగాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు నన్ను కేబినెట్కి ఆహ్వానించారు. సరే కేబినెట్లో చేరటం, అమరావతి రాజధాని మంత్రిగా ఉంటాం, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటాం. సరే ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుగెదిగాను కాబట్టి 28 రాష్ట్రాలు ఈరోజు నారాయణ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 50,000 మంది కుటుంబాలు డైరెక్ట్గా ఒకటే జీతాలు తీసుకుంటా ఈరోజు నారాయణ గ్రూప్ మీద విషయండి. 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంత ఎదుగుదలం కాబట్టి పుట్టే గట్టుకు ఏదైనా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు అడిగి ఫండ్స్ చేశాను. అయితే ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయనకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలని లేదు, నాకు లేదు, మీకు కూడా తెలుసు. నాకు కావాలంటే వాహనాలు ఉన్నాయి, మా ఇద్దరికి లేదు. అయితే మన యొక్క నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత ఫండ్స్ రావాలి, కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాలి. అంటే కొన్ని స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం 24% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 74%. కొన్ని స్కీమ్స్లో వాళ్ళు 40% ఇస్తారు, మనకి 60%. కొన్ని స్కీమ్స్ వాళ్ళు 50%, మనకి 50%. కాబట్టి మన నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ. అందులో నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, అత్యధిక మెజారిటీతో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ తెచ్చుకొని నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా, భారతదేశంలో 1 ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని అందరూ తెలియజేస్తూ మీ అందరికీ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.